हेलो फ्रेंड्स, वेलकम टू रैतु मार्केट। फ्रेंड्स, ई वीडियो मन सोयाबीन पट गुरी पूर्ति विवरल तो सोयाबीन पट रेट एला उन्नाये चूदा वीडियो। मुख्य मन बैंसा मार्केट कूस ईल आर वूपायल वरकते बैंसा मार्केट क्विंटा धर वे ईद वेल आर वूपायल हईयेस्ट रेटे उन्माट मैं क्वालिटी दाखी। अलागे मन बोत् मन चूस सोयाबीन रेट ఐదు వేల నుంచి 5200 రూపాయల వరకు అయితే ఉందన్నమాట। మహారాష్ట్రలో ఉమర్ఖెడ్లో 5400, హింగోలిలో 5300 రూపాయల వరకు అయితే ఉంది। పర్బనిలో గనుక మనం చూసుకున్నట్లయితే 8800 రూపాయల వరకు అయితే ఉంది। కానీ ఏందంటే ఇప్పుడు చాలా మంది రైతులు ఏందంటే సోయాబీన్ రేటు పెరిగే అవకాశం ఉంది, 6000 నుంచి 6500 రూపాయలు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఎవరు కూడా రైతులైతే అమ్ముతలేరన్నమాట। అయితే లాస్ట్ ఇయర్ ఏందంటే 7000 రూపాయల వరకు కూడా వెళ్ళిందన్నమాట, 7500 రూపాయల వరకు కూడా ఈ సోయాబీన్ రేట్ అయితే వెళ్ళడం జరిగిందన్నమాట। అంటే మన పత్తి రేటుతో సమానంగా అయితే వెళ్ళడం జరిగింది। పత్తిని ఈ సోయాబీన్తో కంపేరింగ్ చేసుకుంటే ఏందంటే ఇది కూడా పత్తి కంటే ఎక్కువ ఉత్పత్తి అయితే వస్తుంది, ఎకరానికి వచ్చే ఉత్పత్తి కూడా 12 నుంచి 15 క్వింటాల్ అయితే వస్తుందన్నమాట। అయితే మరి ఈ రేటు విషయానికి చూస్తే పైన సంవత్సరం అయితే 7500 వరకు అయితే ఉంది, కొన్ని ప్రాంతాల్లో 8000 వరకు కూడా పోయింది। కానీ ఈ సంవత్సరం అయితే కొద్దిగా తక్కువ అవుతుందన్నమాట, 6000 అయితే అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట। అయితే దీని యొక్క ఫార్మింగ్ విషయానికి వస్తే కంపారిజన్ టు పని విషయంలో పత్తికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, 3-4 సార్లు మందులు వేయాలి, స్ప్రేయింగ్ చేయాలి। కానీ దీనికి ఏముండదు, 3 సార్లు స్ప్రేయింగ్ చేసుడు ఉంటుంది, ఒకసారి అల్కేసి మళ్ళా హార్వెస్ట్ మిషన్తో హార్వెస్ట్ పట్టుడే ఉంటుంది, పని ఏముండదు అనమాట। సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఎవ్వరు కూడా। కాబట్టి కంపారిజన్ టు పత్తి పంటతో పోల్చుకుంటే ఇది సోయా పంట అనేది చాలా బెటర్ అనమాట నవ్వేడేస్ వచ్చేసి, ఎందుకంటే దీనికి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉండవు। తర్వాత ఏంటంటే అధిక వర్షాలు పడ్డా కూడా దీనికైతే ఏం కాదన్నమాట, కాబట్టి ఎలాంటి పరిస్థితి ఉన్నా మనకు ఉత్పత్తి అయితే మంచిగా వస్తుంది అన్నమాట। రేట్ విషయానికి వస్తే మనం రేట్ కొద్దిగా పత్తి కంటే తక్కువగా ఉంటుంది, కానీ మామూలుగా అయితే దీని యొక్క పని చేసే ఖర్చు కూడా మనము పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట। సో ఈ కాలంలో ఏంటంటే సమ్మర్ సోయాబీన్ కూడా ఇస్తూ ఉన్నారు, యాసంగిలో సోయాబీన్ పంట కూడా పండిస్తూ ఉన్నారు। యాసంగిలో మనకు యాసంగిలో కూడా మంచి ఉత్పత్తి అయితే వస్తుందన్నమాట, 8 నుంచి 10 క్వింటాల్ అయితే ఈజీగా వస్తుంది అన్నమాట యాసంగిలో కూడా। సో ఏంటంటే మనం వాటర్ తడి అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది, అంతే వేరే అదేం ఉండదు అన్నమాట। కానీ వర్షాకాలం అయితే చాలా బాగా అయితే పండుతుంది అన్నమాట। అయితే ఎవరికైనా ఈ కేడిఎస్ సీడ్స్ అనేటి ప్రతి చోట్ల అయితే అవైలబుల్ లేవు, నా దగ్గర కొన్ని ఉన్నాయన్నమాట, సో ఎవరికైనా కావాలనుకుంటే అయితే తీసుకోండి। ఇదివరకే చాలామంది కర్ణాటక నుంచి కూడా తీసుకున్నారు, ఎవరైనా కావాలనుకుంటే నా దగ్గర ఉన్నాయి తీసుకోవచ్చు।